ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం ఉపవాచకంలోని మొదటి పాఠం గవేషణ. ఈ గవేషణ అనేటువంటి పాఠాన్ని శ్రీశ్రీ రచించారు. రచయిత పరిచయం తెలుసుకుందాం. రచయిత పరిచయం: కష్టజీవికి ఇరువైపులా నిలబడ్డ తెలుగు కవి శ్రీశ్రీ. శ్రీశ్రీ పూర్తి పేరు శ్రీరంగం శ్రీనివాసరావు. 30 ఏప్రిల్ 1910 విశాఖపట్నంలో జన్మించారు. తల్లిదండ్రులు అప్పలకొండ, పూడిపెద్ది వెంకటరమణయ్య. నిజానికి శ్రీశ్రీ ఇంటి పేరు శ్రీరంగం కాదు. శ్రీశ్రీ తండ్రి శ్రీరంగం వారింటికి దత్తత వెళ్ళాడు. అందువల్ల శ్రీశ్రీ ఇంటి పేరు శ్రీరంగం అయ్యింది. విశాఖపట్నంలోని శివరామయ్య వీధి బడిలో శ్రీశ్రీ ప్రాథమిక విద్య ప్రారంభమైంది. ఏవియన్ కాలేజీలో కళాశాల విద్యను పూర్తి చేసి మద్రాసు క్రిస్టియన్ కాలేజ్ నుంచి బీఏ పట్టా పొందారు. విశాఖ ఏవియన్ కాలేజీలో కొంతకాలం డిమానిస్ట్రేటర్గా పనిచేసిన శ్రీశ్రీ ఆ తర్వాత ఆంధ్రప్రభలోనూ ఆకాశవాణిలోనూ కూడా ఉద్యోగం చేశారు. తన 7.5 వయసులోనే తల్లిని కోల్పోయిన శ్రీశ్రీ 8 ఏళ్ల వయసు నాటికి కందపద్యం రాసే ప్రయత్నం చేశారు. చిన్నపట్నంలోని సాహితీ మిత్రుల పరిచయాలు శ్రీశ్రీలోని చిన్నప్పటి సృజనాత్మక శక్తిని మేల్కొల్పాయి. భారతీ మాసపత్రికలో రచనలు చేసే స్థాయికి పెంచాయి. ప్రభావ కావ్యరచనతో భావకవిగా శ్రీశ్రీ రచన ప్రస్థానం ప్రారంభమైంది. మహాప్రస్థానం కావ్యరచన శ్రీశ్రీని అభ్యుదయ కవిగా మలచింది, మహాకవిని చేసింది. సామ్యవాద ప్రపంచ నిర్మాణం కోసం ఈ కావ్యంలో శ్రీశ్రీ గొప్ప కలగన్నారు. సోషలిస్టు వ్యవస్థ సాధన కోసం తన కళాన్ని గళాన్ని కళాత్మకంగా ప్రదర్శించారు. ఎందరో యువకవులకు శ్రీశ్రీ ఒక వేగుచుక్క అయ్యారు. మహాప్రస్థానం తరువాత ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం, మరో ప్రపంచం నాటికలు, చరమరాత్రి కథలు వంటి అనేక రచనలు చేశారు. అయినా మహాప్రస్థాన కావ్యమే అప్పలకొండ బిడ్డకు ఒక కొండగుర్తుగా స్థిరపడింది. 1948లో చలనచిత్ర రంగంలో ప్రవేశించినటువంటి శ్రీశ్రీ అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. శ్రీశ్రీ ప్రవేశం తర్వాతనే తెలుగు సినిమా పాట మాట ఎరుపెక్కింది. భూమిని పట్టించుకోకుండా ఆకాశంలో హడావిడిగా వెళ్ళిపోతున్న తెలుగు కవిత్వాన్ని భూమార్గం పట్టించినటువంటి కవి శ్రీశ్రీ. తన రచనా ప్రస్థానం ద్వారా పతితులకు, భ్రష్టులకు, బాధాసర్ప దష్టులకు ఏడవకండి అని చెప్పి వారి కన్నీళ్లు తుడిచినటువంటి శ్రీశ్రీ మరో ప్రపంచం చేరారు. పీడిత పక్షాన నిలబడి పీడక వర్గంపై అక్షర యుద్ధాన్ని ప్రకటించిన శ్రీశ్రీలో వైరుధ్యం లేని విభిన్న పార్శ్వాలు కూడా కనిపిస్తాయి. కావ్యేతర ప్రక్రియల్లో వాటిని గమనించగలం. గవేషణం అంటే వెతుకుట అని అర్థం. దేవతల పొరపాటు వల్ల శరీరాన్ని కోల్పోయిన ఆత్మ తిరిగి కావలసిన శరీరం కోసం అందుకోసం న్యాయమూర్తితో, ధర్మదేవతతో వాదించి తిరిగి మానవ శరీరాన్ని పొందడం ఈ పాఠ్యభాగ సారాంశం. ప్రస్తుత పాఠ్యభాగం గవేషణ నాటికలో శ్రీశ్రీలోని తాత్విక చింతనను మనం గమనించగలం. యమధర్మరాజు నేపథ్యంలో వెలువడిన కొన్ని తెలుగు చలన చిత్రాలకు ఈ నాటిక మాతృక అనిపిస్తుంది. అయితే ఈ నాటికలోని తాత్వికత మనల్ని అలౌకిక ప్రపంచంలోకి నెట్టివేయదు. పౌరాణిక స్పర్శ కొంత ఉన్నట్టుగా అనిపించినా అది భౌతిక జీవితాన్ని ఆవిష్కరిస్తుంది. శ్రీశ్రీలోని అభ్యుదయ చింతనకు తాత్వికతను అంటుకట్టిన రూపం ఈ నాటిక. లాక్షణికులు చెప్పిన ధ్వనికి, సున్నితమైన హాస్యానికి, సామాజిక వాస్తవికతకు, మానవుని బలాల బలహీనతల ఆవిష్కరణకు ఈ పాఠ్యభాగం ఒక చక్కటి చిరునామా. సమాజంలో ఉన్న అవినీతి, లంచగొండితనము వంటివి మనిషిని ఒక్కొక్కసారి సంకట పరిస్థితుల్లోకి నెడతాయి. అలాంటి పరిస్థితుల్లో కార్యసాధకులైన వారు వాటిని ఎదుర్కొని ఎలా నెగ్గుకు రావాలో విద్యార్థులకు తెలియచేయటం ఈ పాఠ్యభాగం ఉద్దేశ్యం. దీనిలో పాత్రలు తీసుకున్నట్లయితే మానవుడు, ఆయుష్ తీరకుండా మరణించిన మనిషి, నవ్విన వ్యక్తి ఆనందం, యమలోకపు అదృశ్య భటుడు, అమ్మాయి, ప్రసవించిన స్త్రీ, 1వ మృత్యుదూత, 2వ మృత్యుదూత, న్యాయమూర్తి, డాక్టరు మొదలైన వారు ఉన్నారన్నమాట. ఇక ఈ గవేషణ నాటకంలోని సారాంశాన్ని మనం ఒకసారి చూద్దాం. మనకి పరీక్షలకు అవసరమైన దృష్ట్యా
ఈ నాటకాన్ని మొత్తము కాకుండా గవేషణ నాటిక సారాంశాన్ని తెలుసుకొని దానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు జవాబులు రాద్దాం. గవేషణ నాటిక సారాంశాన్ని తెలపండి. దీనికి జవాబు చూడండి పిల్లలు. గవేషణ నాటిక సారాంశం: భూలోకంలో ఒక మానవుడు తన 35వ ఏట చనిపోతాడు. అతని ఆత్మను మృత్యుదూతలు పైలోకంలోకి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దారిలో హఠాత్తుగా మానవుడు మేల్కొంటాడు. తనని తీసుకొని వెళుతున్న మృత్యుదూతలతో గట్టిగా వాదనకి దిగుతాడు. ఎలా అని అంటే, చివరికి ఆ మృత్యుదూతలు అతనిని న్యాయదేవత ముందు ప్రవేశపెట్టే విధంగా ఆయన వాదిస్తాడనమాట. న్యాయమూర్తి అయినటువంటి ధర్మదేవత జరిగిన విషయాన్ని గ్రహించి తమ లోకంలో ఒక చిన్న ఉద్యోగి చేసిన తప్పుడు లెక్క వేయడం వల్ల అతను చనిపోయాడని, అతనికి ఇంకా 5 ఏళ్ళు ఆయుష్ ఉందని నిర్ధారిస్తారు. జరిగిన పొరపాటుకు సిగ్గుపడుతూ భూలోకానికి తిరిగి వెళ్ళమని ఆయన్ని అంటారు. మరి సరే, ఆయన భూలోకానికి తిరిగి వెళ్ళడానికి నిశ్చయించుకొని తిరిగి బయలుదేరుతాడు. దేవదూతలు అతని ఆత్మను అతని గ్రామంలో వదిలిపెడతారు. కానీ అప్పటికే ఏమైందంటే, అతని శరీరాన్ని అతని బంధువులు కాల్చివేస్తారు. ఎందుకంటే చనిపోయినటువంటి శవాన్ని ఎవరు ఇంట్లో ఉంచుకోరు కదా. ఇతను ఆత్మ అక్కడి నుంచి తిరిగి వచ్చేలోపే ఆ శరీరాన్ని కాల్చివేస్తారు. మరి ఇతను వెళ్ళడానికి ఆ శరీరం లేకపోవడం వల్ల ఆత్మ అలా ఉండిపోతుంది. దాంతో దిక్కుతోచిన అతని ఆత్మ తిరిగి మళ్ళీ న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయాలనుకుంటుంది. ఈలోపు ఆ న్యాయస్థానపు ఉద్యోగి అయినటువంటి ఒక ఆనందం అనేటువంటి ఒక నవ్య వ్యక్తి పరిచయం అవుతాడు. అతనితో ఇతను మాట్లాడుతూ తన ప్రాణానికి సుఖం లేదని, తన శరీరం లేకపోవడం వల్ల గబ్బిలం శరీరంలోనూ తర్వాత కప్ప శరీరంలోనూ ప్రవేశించి అక్కడ ఉండలేక ఉక్కిరిబిక్కిరి అయ్యానని చెప్పాడు. తన బ్రతుకును వదిలిపెట్టి వేరొకరిగా బ్రతకలేనని బాధపడ్డాడు. అంటే ఇక్కడ ఆ వ్యక్తి తన యొక్క శరీరాన్ని కోల్పోయాడు, ఆత్మ మాత్రమే మిగిలింది. ఆ ఆత్మ ద్వారా ఆయన బ్రతకడానికి కోసం ఒక గబ్బిలం దగ్గరికి వెళ్ళి దానిలో దూరాడు, అలాగే ఒక కప్ప శరీరంలో జీవించాడు. కానీ ఆ రెండు కూడా ఆయనకు నచ్చలేదు. చివరికి మరోసారి న్యాయమూర్తి దగ్గరికి వెళ్ళి తనకు జన్మరాహిత్యం కావాలని అడిగాడు. అది ఇచ్చే శక్తి తన దగ్గర లేదని ఆ ధర్మదేవత, నీ ఆత్మను సరైనటువంటి ప్రదేశానికి పంపిస్తాను అని చెప్తుంది. దాంతో ఆ మానవుని ఆత్మ తనకు దేవతలపైన మానవులపైన కూడా నమ్మకం పోయిందని ఆవేదన చెందుద్ది. చెందిన తర్వాత అప్పుడు ధర్మదేవత ఇచ్చిన వరం ప్రకారం అతను కొత్త జీవితం ప్రారంభించడానికి ఏ అమ్మ కడుపులోకైనా అతన్ని పంపించాలని అనుకుంటుంది. ఈలోపు ఈ చనిపోయిన వ్యక్తి ఆత్మ కూడా అదే కోరికను కోరుకుంటుంది. అప్పుడు ఒక అమ్మాయి ప్రసవిస్తుందని, ఆమెకు పుట్టినటువంటి శిశువుకు ప్రాణం లేదని, ఆ శిశువు దేహంలో ప్రవేశించమని ధర్మదేవత అతన్ని భూలోకానికి పంపిస్తుంది. పంపించిన తర్వాత ఆ అబ్బాయి యొక్క శరీరంలోనికి ఈ ఆత్మ వెళుతుందన్నమాట. క్రమంగా అతను, నేను బ్రతికే ఉన్నాను, నేను చచ్చిపోలేదు నమ్మండి అని తనలో తాను గట్టిగా అరుస్తాడనమాట. ఇది ఆ గవేషణ నాటిక యొక్క సారాంశం. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ శిరీష లెసన్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.